गुरुभ्यो नमः श्रीमात्रे नमः जय श्रीराम हलो बदलो जय श्रीराम अनंडी గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఇంత త్వరగా మీకు వివాహం చేయగలమా అని ఇక్కడ కొన్ని ప్రొఫైల్స్ అవుతున్నామండి। ఇక్కడ మీకు ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు 8125126333 అన్నటువంటి నెంబర్కి ఫోటోగ్రాఫ్తో సహా అందచేయండి। ఇక్కడ చదివినటువంటి వారి యొక్క వివరాలు పూర్తిగా ఉచితంగా తీసుకోండి। అలాగే మీ మొబైల్లో మీరు టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి। మ్యాట్రిమోనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులైనటువంటి వారందరికీ కూడా పూర్తిగా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చండి। మా మ్యాట్రిమోనీ ఇండియా ద్వారా త్వర త్వరగా వివాహాలు కుదిరిపోతున్నాయండి। అదిలో మీరు కూడా ఒకటే ఎందుకు కాకూడదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మా jyotimatrimony.com అయ్యుండొచ్చు, hindumatrimony.net అయ్యుండొచ్చు। వాటి యొక్క ముఖ్య ఉద్దేశము మన ఈ వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా ముందు తరాలకి అందచేయటం అండి। తల్లిదండ్రులైనటువంటి వారు వారి పిల్లలకి సరైనటువంటి వయసులో వివాహం చేసే ప్రయత్నం చేయాలండి। అబ్బాయిలకైతే 25 నుంచి 28 సంవత్సరాలలోపు, అమ్మాయిలకైతే 22 నుంచి 25 సంవత్సరాలలోపు వివాహం చేసి బాధ్యత గల తల్లిదండ్రులుగా వారు గుర్తింపు పొందటమే కాకుండా ఇంకొకరు నా రకంగా చేసేటట్టు చేసినట్లయితే చక్కటి కుటుంబ వ్యవస్థ మనకి ఏర్పడుతుంది। యువత కూడా ఇప్పుడే పెళ్లి కాదు, ఇంకేదో కొనుక్కొని ఇంకేదో సాధించి వివాహం చేసుకుంటామని కాకుండా సరైన వయసులో సరైన నిర్ణయం తీసుకోవాలండి। కెరీర్ కంటే జీవితం ముఖ్యమైనటువంటిది అన్నది తెలుసుకొని సరైన సమయంలో వివాహం చేసుకోవాలి। ఇక్కడ ముదిరాజ్ కులానికి చెందినటువంటి అబ్బాయిల వివరాలు అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి। మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు 8125126333 అన్నటువంటి నెంబర్కి పంపించండి। ముందుగా అమ్మాయిల వివరాలు చూద్దామండి। అమ్మాయి పేరు మౌనిక, 7/9/1992లో పుట్టిందండి। అమ్మాయి ముదిరాజ్ కులానికి చెందినటువంటి వారు। అమ్మాయి ఎంబీఏ చేసింది, ఫైనాన్స్ అనలిస్ట్గా పనిచేస్తుంది, చక్కటి ఆదాయం ఉంది। అమ్మాయి పేరు మానస, 7/9/1993లో పుట్టిందండి। ముదిరాజ్ కులానికి చెందినటువంటి వారు, ఎంఎస్సీ చేసింది అమ్మాయి। అమ్మాయి ఒక హాస్పిటల్లో అడ్మిన్గా పనిచేస్తుంది, చక్కటి ఆదాయం ఉంది। అమ్మాయి పేరు సౌందర్య, 7/9/1999లో పుట్టిందండి। వీళ్ళు ముదిరాజ్ కులానికి చెందినటువంటి వారు, ఇంటర్ చదువుతోంది, ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు। మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి, అబ్బాయిల వివరాలు కూడా చూసేద్దాం। అబ్బాయి పేరు కిషోర్, 31/1/1989లో పుట్టాడండి। ఈ అబ్బాయి వీళ్ళు వచ్చేసి ముదిరాజ్ కులానికి చెందినటువంటి వారు, బీఫార్మసీ చేశారు। అబ్బాయి వచ్చేసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, 7 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం। అబ్బాయి పేరు సందీప్, 21/1/1991లో పుట్టాడండి। వీళ్ళు ముదిరాజ్ కులానికి చెందినటువంటి వారు। అబ్బాయి వచ్చేసి ఎంబీఏ చేశాడు, అకౌంటింగ్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు, చక్కటి ఆదాయం ఉంది। అబ్బాయి పేరు అజయ్, 27/12/1992లో పుట్టాడండి। వీళ్ళు ముదిరాజ్ కులానికి చెందినటువంటి వారు, బీటెక్ చేశాడు అబ్బాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। స్వస్తి, సర్వేజన సుఖినో భవంతు।